ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న 10 రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే విండ్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ దిగువన ఈ విధంగా ప్రవేశిస్తుంది. అంటే ఇక్కడ చూసినామంటే ఈ విధంగా మనకు విండ్ ప్యాటర్న్ అయితే ఉంది. దాంతోపాటుగా ఏమంటే మనకు ఉత్తర బంగాళాఖాతంలో, అదేలాగానే ఉత్తర భారతదేశంలో అల్పపీడనం అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి మెల్లమెల్లగా మనకు వర్షాలు అనేవి పెరుగుతున్నాయండి. నిన్న రాత్రి చూసినామంటే నిన్న రాత్రి నేను చెప్పినట్టుగానే చిత్తూరు జిల్లాలో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు ఏమైనాయంటే స్పిల్ ఓవర్ అయ్యి కడప జిల్లాలోని కొన్ని భాగాలకి, అదేలాగానే ఏమంటే నెల్లూరు ప్రకాశం జిల్లాలోని చాలా భాగాల్లోకి, దాంతోపాటుగా ఏమంటే మనకు అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాల్లోకి ఆ విధంగా విస్తరించి వర్షాలు అనేవి పడుతున్నాయండి. ఇప్పుడు ఏమంటే తెల్లవారుజామున వచ్చేసి మనకు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటుగా ఏమంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కొన్ని చోట్ల మనకు రికార్డ్ అవుతున్నాయండి. సో మనకి ఏ విధంగా ఉంటుంది ఈరోజు వెదర్ ప్యాటర్న్ అన్న విషయం గురించి తీసుకున్నామంటే, ఈరోజు మనకు అక్కడక్కడ మనకు వర్షాలు ఉంటాయి. అంటే నిన్నట్లాగా కాకుండా ఈరోజు కొంచెం తక్కువ వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మనకేమంటే రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాసెస్లో, అంటే కొన్ని ప్లేసెస్లో మాత్రం మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు చిత్తూరు జిల్లాలోని కొన్ని భాగాలు, అదేలాగానే మనకు కడప జిల్లాలోని కొన్ని భాగాలతో పాటుగా, అదేలాగానే నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాల్లో మనకి ఈరోజు అక్కడక్కడ వర్షాలు ఉంటాయండి. మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం తీసుకున్నామంటే మనకు కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాల్లో మనకు వర్షాలు ఉంటాయి. దాంతోపాటుగా ఏమంటే మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు సాయంకాలం, అదేలాగానే రాత్రి సమయంలో మనకు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు అయితే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మరొకసారి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్పెల్ ఆఫ్ రైన్ఫాల్ వచ్చేసి మనకు గోదావరి జిల్లాల్లో మనకు వర్షాలు పడుతున్నాయి. దీని తర్వాత ఏమంటే మరొక స్పెల్ ఆఫ్ రైన్ఫాల్ వచ్చేసి మనకు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మనకు సాయంకాలం, రాత్రి సమయంలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇదేలాగనే ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు తెల్లవారుజామున కొన్ని వర్షాలు పడతాయి. అదేలాగనే ఏమంటే మనకు మధ్యాహ్న సమయం, అదేలాగనే సాయంకాల సమయంలో మనకు కొన్ని చోట్ల మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా తీసుకుంటే ఈరోజు మనకు కొంచెం తక్కువ వర్షం ఉండే అవకాశాలు అయితే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంది. అదేలాగనే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈరోజు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ వర్షాలు ఉంటాయి. అంటే మనకు పశ్చిమ తెలంగాణ కానీ లేకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాల కంటే మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువ వర్షాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి సూర్యాపేట జిల్లా, లేకపోతే మనకు వరంగల్ అర్బన్ కానీ వరంగల్ రూరల్ కానీ, దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనకు ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. ఈ వర్షాలు ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. అంటే ఇప్పుడు తెల్లవారుజామున కొన్ని వర్షాలు పడతాయి, అట్ ద సేమ్ టైం ఏమంటే మధ్యాహ్న సాయంకాల సమయంలో కూడా అక్కడక్కడ మనకు వర్షాలు ఏర్పడి నల్గొండలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ వర్షాలు ఏర్పడి అవి మెల్లగా దిగువన విజయవాడకు వచ్చే అవకాశాలు అయితే మనకు సాయంకాలం లేదా రాత్రి సమయంలో కనిపిస్తున్నాయండి. సో ఈ విధంగా ఉంటుందండి వెదర్ ప్యాటర్న్. హైదరాబాద్ లో మనకు ఒకటి రెండు చోట్ల మనకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. సో ఇప్పుడు మనకు అంటే ఈరోజు మనకు ఈ విధంగా వెదర్ ప్యాటర్న్ ఉంది. ఎండలు కూడా ఈరోజు కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మనకు ఎండలు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈరోజు. దాంతోపాటుగా ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాల్లో కూడా మనకు ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. సో ఇవన్నీ పక్కన పెట్టినామంటే ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంటుందనే విషయం గురించి కాకుండా రానున్న 10 రోజుల్లో మనకు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, ఎప్పుడన్నా ఈ ఎండలు తగ్గిపోతాయి అన్న విషయం గురించి నేను అడిగినారంటే, అంటే ఈరోజు మనకి ఈ విధంగా వెదర్ ప్యాటర్న్ ఉంది, రానున్న రోజుల గురించి ఒకసారి, అంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి ఇప్పుడు చూద్దామండి. ఒకసారి రానున్న రోజుల్లో ఏమంటే మనకు 2 కేసెస్ ఆఫ్ వెదర్ అనేది జరిగే అవకాశాలు అయితే ఉంటున్నాయి. ఒకటి ఏమంటే అల్పపీడన ప్రాంతం వచ్చేసి నేరుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వచ్చి మచిలీపట్నం లేదా కాకినాడ వద్ద తీరం దాటి అది మెల్లగా మనకు తెలంగాణ జిల్లాల్లోకి విస్తరించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఇది ఒక కేసు, ఫస్ట్ కేసు జరుగుతుంది. సెకండ్ కేసు ఏమంటే మనకు ఇదే అల్పపీడనం వచ్చేసి ఇలా దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరగా ట్రావెల్ అయ్యి ఒడిషా వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. అది సెకండ్ కేసు అండి. సో ఈ రెండు కేసులు జరిగినా కానీ, ఈ రెండు కేసులు ఏ కేసు జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మంచి వర్షాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉంటాయి. కానీ కేసు 1 జరిగిందంటే మనకు గత ఆగస్టులో మనకు, అంటే ఆగస్ట్ కాదు జూన్లో, అంటే జూన్ జూలైలో మనకు వచ్చిన వరదలు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వరదలు మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ కేసు 1 కానీ జరిగిందంటే ఇట్లా అల్పపీడనం కానీ లోపలికి వెళ్ళిందంటే హైదరాబాద్ ప్రాంతం నుంచి మనకేమంటే మహబూబ్ నగర్, అదేలాగానే ఏమంటే హైదరాబాద్ ప్రాంతానికి ఉత్తరం ఉండే, అంటే ఉత్తరాన ఉండే ప్రాంతాల్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోతే తీవ్రమైన వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. అంటే ఫస్ట్ కేసు జరిగిందంటే. సెకండ్ కేసు జరిగిందంటే మనకు తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకు ఎక్కువ వర్షాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏమంటే మనకు కోస్తాంధ్ర జిల్లాలు, ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. నాకు తెలిసి కేసు 1 జరిగేదానికంటే కేసు 2 జరిగేదానికి ప్రాబిలిటీ అయితే ఎక్కువ ఉంది. తప్పకుండా మనకి ఇట్లా ఈ కేసు జరిగితే మనకి ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంతవరకు డిఫిషిట్గా ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. పర్టికులర్గా మనకు 16th నుంచి 18th మధ్యలో మనకు మంచి వర్షాలు పడే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.